నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఎవరి నిర్లక్ష్యం ఈ మృత్యు ఘోషకు కారణం? దాదాపు 300 మందిని పొట్టన పెట్టుకుంది. అసలు ఒడిశా బాలాసూర్ లో జరిగిన రైలు ప్రమాదానికి కారణమేంటి? ఇప్పుడు మనతో పాటు ఏపీ దల్ ఇండియన్ రైల్వేలో 35 సంవత్సరాల పాటు తన సేవలు అందించారు. 2017 లో అరకు స్టేషన్ మాస్టర్ గా రిటైర్ అయిన అర్జున్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుంటుంది, ఇప్పటివరకు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది మృత్యువు వాతపడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు, ఈ అప్డేట్ అంతా మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అసలు ప్రమాదానికి ఇండియన్ రైల్వే హిస్టరీలోనే అతి పెద్ద మచ్చ, అతి పెద్ద ప్రమాదమైనటువంటి ఈ ప్రమాదానికి కారణమేంటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఒక 35 సంవత్సరాల పాటు ఇండియన్ రైల్వేలో పనిచేశారు, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. మీకున్న అనుభవంతో అసలు ఆ ప్రమాదం ఎలా జరుగుంటుంది అని అనుకుంటున్నారు? యాక్సిడెంట్ ఇది చాలా భయంకర అయింది. యాక్సిడెంట్ కారణం 3 రకములు అవుతుంది. ఒక రకంలో ట్రాక్లో ఫాల్ట్ ఉంటే బండి పడిపోతుంది. 2 రకంలో సిగ్నల్ ఫెయిల్యూర్ ఉంటే అది జరుగుతుంది. తర్వాత డ్రైవర్గా ఫాల్ట్ మన స్పీడ్గా వెళ్తే అవి ఫాల్ట్ వస్తుంది. ఇది కారణం యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో 300 ఎక్కువ జనాలు చనిపోయారు. చాలామంది మన హాస్పిటల్లో ఉన్నారు. అది చాలా భయంకరం ఉంది. ఈయన ఒడిశా స్టేట్కి చెందిన వ్యక్తి, ఆయనకి తెలుగు అంత కంఫర్ట్గా రాదు. కానీ మనం అతన్ని క్యాచ్ చేసి అసలు సాంకేతికంగా ఎటువంటి లోపం జరిగింది, ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవటం మాత్రమే ఇక్కడ ఈయన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అలాగే కొంత కంఫర్ట్ ఆయన హిందీలో కూడా మాట్లాడగలిగితే టెక్నికల్గా ఎలాంటి ప్రమాదానికి కారణం ఏంటి అనేది మీరు చెప్పొచ్చు. ఇది యాక్సిడెంట్ లైన్ ఫాల్ట్ ఉంటే జరుగుతుంది. తర్వాత సిగ్నల్ ఫాల్ట్ బి ఉంటే జరుగుతుంది. తర్వాత డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆ ఉంటే బి జరుగుతుంది. ఏ కారణంలో ఇది యాక్సిడెంట్ అయింది? ఇది స్టేషన్ ఏరియాలో అయింది. వెళ్ళి 3 లైన్లో 3 ట్రైన్ ఒకసారి నడుపు మనం మూమెంట్ చేస్తారు. ఆ టైంలో ఒక బండి గూడ్స్ ట్రైన్ ఉంటే అది స్టాండింగ్లో ఉంటుంది. కానీ 2 బండి ఎక్స్ప్రెస్ బండి చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆ స్పీడ్ కోసం బి మన లైన్ నుంచి డిరైల్ అవుతుంది. జనరల్గా ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ కానీ ఎంత స్పీడ్తో ఉండుండొచ్చు ఆ ప్రమాదం? అది మన జనరల్లీ 110-115 ఎలాగా స్పీడ్లో వెళ్ళాల. ఆ టైంలో ఈ బండి కొరమండల్ బండి లూప్ లైన్లో వెళ్ళింది. లూప్ లైన్లో వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్ళదు, కొంచెం తక్కువ స్పీడ్తో వెళ్ళింది. ఇది స్పీడ్ వెళ్తే బ్యాలెన్స్ ఉండరు, కొంచెం ఇది పక్క పక్క అయిపోతుంది. దానికోసం ఇది జరుగుతుంది. తర్వాత ఇది పడిపోతే మళ్ళీ బెరుగా జశ్వంత్పూర్ బండి వచ్చి గుద్దిస్తారు. గుద్దిస్తే ఆ బండి బి డిటల్మెంట్ అయిపోయింది. ఆ బండి ఇది బండి కొరమండల్ బండి ముందు పడిపోయింది. ఆ తర్వాత ఇది జశ్వంత్పూర్ బండి గుద్దిసి ఇది యాక్సిడెంట్ అయింది. జనరల్గా అంటే ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో ప్రమాదాలు జరిగి మనం చూసాము, చాలామంది డెత్ రేట్ కూడా. కానీ ఇక్కడ 3 రైళ్ల మధ్య కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది అనుకోవచ్చా? అంటే టెక్నికల్గా ఇది సాంకేతిక పరమైన లోపమైన, మ్యాన్ పవర్ ఎవరైనా నెగ్లిజెన్సీ కూడా మనం ఇక్కడ చూడొచ్చా? మ్యాన్ పవర్ నెగ్లిజెన్సీ కాదు, ఇది అవుతుంది మన టెక్నికల్ మిస్టేక్ అవుతుంది. టెక్నికల్ మిస్టేక్ అయితే ఏంటి, మన స్పీడ్గా బండి స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుంది. బండి ఒక బండి పడిపోతే ఆ సెకండ్ బండి గుద్దిస్తారు. ఆ లైన్లో డిస్టెన్స్ దూరం లేదు, దగ్గర దగ్గర ఉంటుంది. దానికోసం దగ్గర ఉంటే ప్లేస్ లేదు, మన స్పేస్ లేదు. మన వాగన్ పొడి బొగ్గి పడిపోతే ఆ ప్లేస్లో దూరం ఉంటే ఇది జరగదు. అర్జున్ ప్రసాద్ గారు, ఇప్పుడు గూడ్స్ రైలు ట్రాక్ చేంజ్ అవుతున్న టైంలో
కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏదైతే మీరు అన్నట్టు అక్కడ లూప్ లైన్స్లో కొంత స్పీడ్ తక్కువగానే వస్తుంది, జనరల్గా అయితే 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంటున్నారు. సో ఈ ట్రాక్ గూడ్స్ ట్రైన్ ట్రాక్ చేంజ్ అవుతున్న సమయంలో ఈ అదే వేలో వస్తున్నటువంటి ట్రైన్స్కి సిగ్నల్ కానీ లేకపోతే ఆ ఇండికేషన్స్ ఎలా వెళ్తాయి? అది మన టెక్నికల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ డ్రైవర్ చాలా దూరం నుంచి చూసి వచ్చేస్తుంది. లూప్ లైన్లో సిగ్నల్ బెరుగా, మెయిన్ లైన్లో సిగ్నల్ బెరుగా, ఆ సిగ్నల్ ప్రకారం చూసి నడుస్తుంది. స్పీడ్గా మన కంట్రోల్ చేస్తే అంత మన ఏ లేదు, ఈజీ లేదు. దానికోసం ఇది స్పీడ్ అని అనుకున్నాను, స్పీడ్గా వెళ్తే ఇలాగ అయింది. ఇప్పుడు ఈ గూడ్స్ ట్రైన్ని కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టిన తరుణంలో ఇంకొక ట్రైన్ జశ్వంత్పూర్ ట్రైన్ వస్తున్నప్పుడు ఈ రెండు ఆల్రెడీ ఢీ కొని అక్కడ ఒక డ్యామేజ్ జరిగిన సిగ్నల్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? చెప్పిన వెంటనే జశ్వంత్పూర్ ట్రైన్ని స్టాప్ చేయడానికి ఏమైనా పాసిబుల్ అవుతుందా? లేదు లేదు, మన టైం చాలా దగ్గర అయింది, చాలా తక్కువ ఉంటుంది. దానికోసం ఇన్ఫర్మేషన్ ఇస్తే బండి రెండు బండి ఎక్స్ప్రెస్ బండి అది స్పీడ్గా వెళ్తుంది, మన 110, 115 ఎలాగా వెళ్తుంది. దానికోసం ఇది ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వటం లేదు, కానీ టైం లేదు. టైం ఎక్కువ ఉంటే కొంచెం స్పీడ్ తక్కువ చేసి వచ్చేస్తారు, స్టాప్ చేసేస్తారు. దానికోసం ఇది మూడు మన ఇది గూడ్స్ ట్రైన్ స్టేషన్లో ఉంటుంది, ఆ దగ్గర లూప్ లైన్ ఉంటుంది, దానికోసం ఇది అయింది. ఏదైనా ఎక్కడైనా ఒక టూ ట్రైన్స్ మధ్య కానీ ఒక ట్రైన్ ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత టైంలో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందండి? ఇన్ఫర్మేషన్తో బేగ్రం అయిపోతుంది, కానీ టైం ఉండాలి. మన ట్రైన్ వచ్చేలకు ఆ టైం ఉంటే కొంచెం సేఫ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే దగ్గర బండి వచ్చేసింది, మన ఆ బండికి కంట్రోల్ చేయలేక అవ్వద్దు. దానికోసం ఇది గుద్దిసారు స్వచ్ఛ పేరు, చాలామంది హాస్పిటల్ ఉన్నారు, చాలామంది తీసుకెళ్ళారు, ఇలాగ అయింది. ఇక్కడ ప్రధానంగా టైం ఒకటి, నైట్ 7:30 అరౌండ్. ఒకవేళ డే టైంలో అయితే ఇంత ఘోరం జరిగి ఉండకపోవచ్చు అనుకోవచ్చా? లేదు, ఇది మన నైట్ టైం కాదు, తర్వాత అందరూ అలర్ట్ ఉన్నారు, అందరూ తెలుసు, కానీ ఇది మన దుర్భాగ్యవశత ఇది జరిగింది. ఇలాగా ఎప్పుడూ జరగలేదు, మన ఫస్ట్ టైం అవుతుంది. ఇది మూడు ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి చాలా జొన్నలు పిల్లలు వృద్ధ చనిపోయారు, ఇది చాలా దుఃఖం విషయం. సో ఇండియన్ రైల్వేలో మనం గతంలో సంవత్సరాలు బ్యాక్ వెళ్తే కనుక ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు కూడా ప్రమాదాలు చాలా అరుదుగా జరిగేవి. కానీ ఇప్పుడు చాలా హై టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ట్రైన్ ట్రావెలర్స్కి రైలు ప్రయాణికులకి మరింత అంటే ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము అంటున్న తరుణంలో ఈ యాక్సిడెంట్ అనేది ఎలా చూస్తున్నారు? ఇది మన అని డెవలప్మెంట్ చేయాలా, మన ట్రాక్ బండి నిలుస్తుంది, ఆ ట్రాక్ డెవలప్మెంట్ చేయాలా, ఇంజిన్ డెవలప్మెంట్ చేయాలా, అని రకంలో ఈ సిగ్నల్ ఇంప్రూవ్మెంట్ చేయాలా, అది అని మన డెవలప్మెంట్ చేస్తే ఇది యాక్సిడెంట్ జరగదు. కానీ ఈ సిస్టమ్ అని ఓల్డ్ సిస్టమ్గా ఉంది, ఇప్పుడు ఆ సిస్టమ్ చేంజ్ చేయాలా, ఇంప్రూవ్మెంట్ చేయాలా, మన మార్చేయాలా, దానికోసం ఇది జరగదు. సో అర్జున్ ప్రసాద్ గారు చెప్తున్నట్టు తన ఎక్స్పీరియన్స్తో కొన్ని టెక్నికల్ రీజన్స్ ఏంటి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది సుమన్ టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండియన్ రైల్వేలో సరికొత్త మార్పులు, సరికొత్త అత్యాధునికమైన టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం భారత రైల్వే ప్రయాణికులకి. ఇది వెరీ గుడ్ న్యూస్ అంటూ ఆర్భాటంగా ప్రకటనలకు పరిమితం కాకుండా కొంతవరకు కొన్ని కొన్ని స్టేషన్స్లో ఇప్పటికీ ఓల్డ్ సిస్టమే రన్ అవుతోంది. సో కాబట్టి రైళ్ల సంఖ్య పెరుగుతోంది, ప్రయాణికులు
సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునికమైన టెక్నాలజీని ఇంకా మరింత పర్ఫెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ రైల్వే హిస్టరీలోనే ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. ఈయన కూడా ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి. విశాఖకి తన బంధువుల ఇంటికి ఆయన రావటం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నికల్గా ఎలాంటి కారణం అనేది, ఇక్కడ బలమైన కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయనకి కొంచెం ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడలేనప్పటికీ కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ప్రమాదానికి గల కారణాలని మనతో షేర్ చేసుకున్నారు. కెమెరా పర్సన్ ముఖేష్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.